ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తల విషయానికి వస్తే, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇప్పటికే నిన్న ఎంగిలిపూల బతుకమ్మ నేపథ్యం ఒకటి అయితే, ఈరోజు అటుకుల బతుకమ్మ. ఈ బతుకమ్మ నేపథ్యంలో ఏ వాడ చూసినా కానీ మహిళలంతా కూడా పెద్ద ఎత్తున సాయంత్రం పూట బతుకమ్మలు ఆడుతూ పెద్ద ఉత్సాహం చూపుతున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. నిన్న ఎంగిలిపూల బతుకమ్మ నేపథ్యం ఒకటి అయితే, ఈరోజు అటుకుల బతుకమ్మ నేపథ్యంలో కూడా ఇప్పటికే మహిళలంతా కూడా ఆ సాయంత్రం పూట ఆడేందుకు సంసిద్ధులు అవుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర దేవాలయం కూడా పెద్ద ఎత్తున ముస్తాబందని చెప్పాలి. ఓవైపు బతుకమ్మ వేడుకలు, మరోవైపు దేవి నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో కూడా అమ్మవారు 9 రోజులు కూడా వివిధ రకాల్లో దర్శనం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజరాజేశ్వర దేవాలయాన్ని పెద్ద ఎత్తున ముస్తాబు చేయడం ఒక ఎత్తైతే కూడా భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యం ఇంకోవైపు అని చెప్పాలి. ఈరోజు అమ్మవారు శైలిపుత్రి ఆకారంలో దర్శనమిస్తున్న నేపథ్యంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యం మరోవైపు అని చెప్పాలి.